ali vai indo. जोहार पुट्टी श्री रावल जोहार जोहार पुट्टी श्री रावल जोहार जोहार पुट्टी श्री रावल जोहार आंध्र राष्ट्र साधन कोसम प्राण त्यागा लख चेयक प्राण त्यागम अमरजीवी श्री पोट्टी श्रीरामुल गारी आंध्र राष्ट्र अवतरण दिनोत्सव सदर्भंग मुंदुगा निवाळ्लु अर्पिस्तू ई रोजु नवंबर फस्ट पेंशन कार्यक्रम में नूतनंगा पदव वार्डुलो वच्चिन नालुगु कोत्त पेंशन्लनि इव्वडं जरिगिंदि जगन्मोहन रेड्डी गारु वैएसआर पेंशन कार्यक्रम में प्रति ने अप्लाई चेसिना वारं 10 रोजुल्लोने కొత్త పెన్షన్లను రిలీజ్ చేయడం పేద ప్రజలకు అండగా ఉంటూ పెద్ద కొడుకులాగా తన బాధ్యతలు నిర్వర్తించడం చాలా విశేషమైన కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమంలో ఈ రోజు 10వ వార్డులో 4 కొత్త పెన్షన్లను ఇవ్వడం జరిగింది. ఇలాగే ప్రతి నెల అప్లై చేసుకున్న వారం 10 రోజుల్లోనే కొత్త కొత్త పెన్షన్లను కూడా అర్హులందరికీ ఇవ్వడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చిన నాకు ధన్యవాదాలు. అమరజీవి పొట్టి శ్రీరామన్ గారికి ఇవాళ ఆంధ్ర అవతరణ దినోత్సవం. ఆయనకి నివాళులు అర్పిస్తూ, ఎందుకంటే తెలుగు వాళ్ళు అందరూ ఒకటిగా ఉండాలని, ఒకటవ్వాలని ఆ రోజు ఆయన అమరణ దీక్షకు కూర్చున్నారు. ఆయన స్వర్గస్థులు అయిన తర్వాత మనకి స్టేట్ డివైడ్ అయింది. ఆయన్ని తలుచుకుంటూ మరొకసారి ఆయనకి పాదాభివందనం చేసుకుంటూ ఈరోజు 1 తారీఖు నవంబర్ ప్రతి నెల 1వ తారీఖుకి కొత్త పెన్షన్లు రావడం, పెట్టుకున్న 10 రోజుల్లో ఇవ్వడం, 10వ వార్డు సచివాలయం సిబ్బంది కానీ వాలంటీర్లు కానీ సమస్యలను తెలుసుకొని వాళ్ళకి మంజూరు చేయడం చాలా విశేషం. ఎందుకంటే గత ప్రభుత్వాలు టీడీపీ హయాంలో పింఛన్లు కానీ పథకాలు కానీ వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళకి వాళ్ళ ఊళ్ళకి ఇవ్వటం, మిగతా వాళ్ళని తిప్పడం జరిగేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాగానే ఆయన ఒకటే అన్నారు, పార్టీ చూడడం, మతం చూడడం, కులం చూడడం అన్నట్టుగా ప్రతి ఊళ్ళకి అర్హులు అందరికీ వాళ్ళకి పింఛన్లు రావటం, వాళ్ళకి ఏం కష్టం వచ్చినా ఏం ప్రభుత్వ పథకాలు అందేలా చూస్తున్న సచివాలయం సిబ్బందికి వారంటీ వ్యవస్థకి కృతజ్ఞత చెల్పుకుంటూ రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని, కొడాలి నాని గారిని గుడివాడలో, ఈ గుడివాడ ఉన్నంతకాలం వాళ్ళని ప్రజలు ఆశ్రదించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని పిలిచి మమ్మల్ని మా చేతుల మీదకి ఇప్పించడం వల్ల వాళ్ళందరినీ సచివాలయం సిబ్బందిని వాలంటీర్లను కృతజ్ఞత చెల్పుకుని సెలవు తీసుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం, అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మొదటిది శుభవార్త ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ అందరూ తెలుగు ప్రజలందరూ ఒకటవ్వాలని చెప్పి ఆనాడు పొట్టి శ్రీరాముల వారు 58 రోజులు ఆమ నిరాదీక్ష చేసి మన తెలుగు ప్రజలందరికీ సపరేట్ స్టేట్ అనేది తయారు చేశారు. మన చంద్రబాబు నాయుడు దాన్ని రెండు ముక్కలుగా చేశాడు. ఆ ఘనత ఆయనకే దక్కుద్ది. నెక్స్ట్ ఏంటంటే, ఈరోజు 10వ వార్డులో 4 పెన్షన్లు రావడం జరిగింది. ఇవి 10వ వార్డు సచివాలయంలో మా పెద్దల సమక్షంలో ఇవ్వడం జరిగింది. ఇలా ప్రతి నెల మేము కొత్తగా పింఛన్లు ఇవ్వడం, కొత్త పింఛన్లు ఇవ్వడం మాకు ఎంతో ఆనందకరమైన విషయం. అందులోనూ మా 10వ వార్డు అనేది కొంచెం స్లమ్ ఏరియా. దీనిలో అర్హులు ఎవరో గుర్తించి వాలంటీర్లు కానీ మా పంచాయతీ సెక్రటరీలు కానీ నిత్యం ఎంతో కష్టపడతారు. 24 అతను మామూలుగా 24x7 అంటే అర్థం వేళను చూసి అనిపిస్తుంది నాకు, బాగా కష్టపడతారు. నెక్స్ట్ ఏంటంటే, ఇప్పుడు మీరందరూ గుర్తించాల్సిన విషయం ఏంటంటే, ప్రజలు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏ పథకం వేసినా కానీ దళారీ లేకుండా డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్లోకే ఏ పథకం అయినా డబ్బులు వచ్చేలా చేశారు. అదే చంద్రబాబు నాయుడు టెక్నాలజీ అన్న, టెక్నాలజీ అంటే అది కాదు, టెక్నాలజీ అంటే ఇది జగన్ అన్న చేసేది టెక్నాలజీ. నెక్స్ట్ వచ్చేసి మన చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ పట్టణంలో పెట్టా అన్నాడు. ఆ ప్రపంచ పట్టణంలో మునిగిపోయే నగరాన్ని పెట్టాడు.
ఏది ఏ అభివృద్ధి చేసింది ఏమి లేదు ఆయన మన మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది చేసిన చెప్పింది ఆ రోజు ఆయన ముఖ్యమంత్రి కాకముందు అసెంబ్లీలో చెప్పేవాడు నేను ముఖ్యమంత్రి అయ్యాక అని చెప్పి అంటే ఆ మాటకు చాలామంది టీడీపీ వాళ్ళు ఎగతాళిగా చూసేవాళ్ళు ఆయన్ని కానీ ఈరోజు ఆయన నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత అనేది ఎన్ని పథకాలు చేస్తున్నాడు ఈరోజు రాష్ట్రం మొత్తం చూస్తుంది ఏదైనా మనిషిలో రెండు కుక్కలు ఉంటాయి ఒకటేమో మంచి కుక్క చెడు కుక్క దానిలో చెడు కుక్క భోజనం పెట్టారు ఎవరో టీడీపీ వాళ్ళు వీళ్ళు మేమేం చేస్తున్నాం ఉన్న అధికారం ఉన్నప్పుడే అందరు ప్రజలందరికీ దగ్గర ఇవ్వాలని చెప్పి మంచి కుక్క భోజనం పెడుతున్నాం అందుకే మంచి పనులు చేయగలుగుతున్నాం ఇవన్నీ అందరూ ప్రజలు గమనిస్తున్నారు ఏది ఇంకో విషయం ఇంకోటి చెప్పాల్సిన విషయం ఏంటంటే ప్రజలకి డ్వాక్రా మహిళలకి డైరెక్ట్గా అకౌంట్లో డబ్బులు వేసినప్పుడు ఈ మధ్య ఆర్పీలు కానీ వీళ్ళు కానీ డబ్బులు అడుగుతున్నారంట ఏది ఆ డబ్బులు అడిగిన ఎవరైతే అడిగారో ఇంతకుముందు వాళ్ళ జీతాలు ఉండేవి కావు ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళకి 10,000 జీతం ఇస్తుంది ఏదైనా కానీ వాళ్ళు ఇద్దరు రిటర్న్ కంప్లైంట్ ఇస్తే వాళ్ళ మీద తగు చర్యలు తీసుకొని పడతాయి అవి మన పార్టీ మన రాష్ట్ర అధ్యక్షులు శశిభూషణ్ కానీ గొర్రెలసీను కానీ మరీ చెప్పారు ఈ విషయం ఇది అందరూ మన ఆడవాళ్ళు ద్వాక్రా మహిళలు అందరూ గుర్తించాల్సిందే కోరుకుంటున్నాను డబ్బులు తీసుకోండి ఓకే పేరేంటమ్మా పక్కన